కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని తెలంగాణ బతుకమ్మ చీరలను ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తెలంగాణ ఆడపడుచుకు బతుకమ్మ చీరలను ఇవ్వడం అనేది కేవలం భారతదేశంలోని తెలంగాణలో మాత్రమే ఈ సాంప్రదాయం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు, మండల తేరాస నాయకులు పాల్గొన్నారు. గారికి, వైఎస్ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారికి, డైరెక్టర్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ శంకర్ గారికి, తహసీల్దార్ గారికి, రాజేశ్వర్ గారికి, భాస్కర్ గారికి మీ చెక్కులు షాదీ ముబారక్. చెక్కులు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేసీఆర్ ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున, మరి నా తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. అప్పు ముబారకు. అజో చెక్ లేనే జారే. ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఆడపిల్ల పెళ్ళి అంటేనే ఒక భారంగా, తల్లిదండ్రులకు ఒక మీద నెత్తి మీద కుంపట్లాగా ఆలోచన చేసేవాళ్ళు. ఆడపిల్ల కాన్పు జరగగానే ఎవరని అడిగితే, మగపిల్లగాడా ఆడపిల్లనా, మగపిల్లగాడ అని చెప్పి గట్టిగా అరుస్తారు, ఆడపిల్లని మెల్లగా అంటారు. ఎందుకు కారణం ఏంటంటే, ఆడపిల్ల పెళ్ళి అని ఒక భయం. అంతే కదా, గదేనా కదా. అందుగురించే ఈ భారం ఉండద్దు. ఆడపిల్ల పుట్టిందంటే మన ఇంట్లో లక్ష్మి పుట్టింది అనే విధంగా, ఇవాళ పుట్టిన నుంచి కేసీఆర్ కిట్ ద్వారా రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తూ ఉంది. పెళ్ళి కూడా తల్లిదండ్రులకు భారం కావద్దు, అప్పుల పాలు కావద్దు. ప్రతి ఆడపిల్లకు 110,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మన కేంద్ర, మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేస్తూ ఉన్నారు.